శాసన మండలిలో విపక్షంపై మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తమ హయాంలో శాసనసభకు రాకుండా పారిపోయారంటూ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. నాడు అసెంబ్లీలో చంద్రబాబు సింగిల్గా సింహాల్లా నిలబడ్డారని తెలిపారు. ఇక తన తల్లిని అవమానించిన తర్వాతే ఈ కౌరవ సభలో అడుగు పెట్టేది లేదని ప్రకటించి బహిష్కరించారని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభకు వచ్చారని తెలిపారు. ఇక జగన్తో సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని లోకేష్ నిలదీశారు. శాసన మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. మరోవైపు వైసీపీ నేతలు లోకేష్ తల్లిని అవమానించలేదని అంబటి రాంబాబు ట్వీట్ కూడా చేశారు. అవమానించినట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పి రాజకీయాలు వదిలేస్తారని అంబటి అన్నారు. దీంతో వైసీపీ నేతలు క్షమాపణకు సిద్ధం కావాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక పూర్తిగా కూడా మనం చూసాం, గతంలో అందరినీ కూడా సస్పెండ్ చేసి బయటకు పంపించి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరిని అసెంబ్లీలో ఉంచినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా 151 మందికి ఒక్కరే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఆ విధంగా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయినా కానీ ప్రజల కోసం, ప్రజల పక్షాన మేము గెలిచి అసెంబ్లీకి వచ్చాం కాబట్టి ప్రజల వైపు పోరాడతాం, ప్రజల కోసం పోరాడతామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నిలబడి 151 మందికి సమాధానం చెప్పిన పరిస్థితి. మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి 11 మంది, ఆయనతో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వారిని వేసుకొని రావచ్చు కదా, ప్రజా సమస్యలపైన మాట్లాడవచ్చు కదా అంటూ కూడా చాలామంది సీనియర్ లీడర్స్ కావచ్చు, ఇటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే జగన్ను నమ్మి ఆయన చెప్పిన లెక్కలే 33-34% ఓటింగ్ వచ్చింది నాకు అని చెప్తా ఉంటారు కదా. మరి దాదాపుగా 1,30,40,00,000 మంది ఆయనకు ఓట్లు వేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ పక్షాన అసెంబ్లీకి వచ్చి ఆయన చేసినప్పటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులే అవే ఇంకా పులివెందుల కావచ్చు ఇతర నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి వాటికి సంబంధించి వచ్చి మాట్లాడచ్చు కదా, ఈ ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా, నీటి సమస్య పులివెందుల్లో చాలా ఉంది, దానికి సంబంధించి వచ్చి మాట్లాడచ్చు కదా. ఒకవేళ ఆయన రాకున్నా మేము పట్టించుకుంటాం, మేము ఇబ్బంది పెట్టాం, ఆ ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలే, అక్కడ కావాల్సినవి కూడా మేము చూస్తామని ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నేతలు చెప్తున్నప్పటికీ కూడా మరి ఆయన కూడా బాధ్యత ఉంటుంది కదా, గెలిచిపించి అసెంబ్లీకి పంపించారు కదా, మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదని చాలామంది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, ఎవరైతే జగన్కు ఓటేసిన వాళ్ళందరూ అడుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అప్పుడు చూసాం భువనేశ్వర్ గారిని ఏ విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. అవసరం లేకున్నా కానీ కావాలని, అంటే అప్పటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులను ఏ విధంగా నీచంగా ఇబ్బందిగా మాట్లాడారో చూసాం. అసలు వాళ్ళు రాజకీయాల్లో లేరు, వాళ్ళకి అవసరం లేదు ఈ విషయం. అయినా కానీ కావాలని, అంటే నైతిక స్థైర్యాన్ని ఏదైతే ఇప్పటి కూటమి నేతలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టి రోడ్ల మీదకి రాకుండా కుటుంబ సభ్యులను తిట్టాలనే ఉద్దేశంతో ఏ విధంగా మాట్లాడారో చూసాం. ఇక ఈ అంశానికి సంబంధించి నిన్న లోకేష్ గారు చాలా బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంకా కూడా మీ పద్ధతి మారట్లేదు, ఒకవైపు సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకోవైపు ఇటు అసెంబ్లీలో కావచ్చు, అదే తీరు అసెంబ్లీలో అయితే రావట్లేదు, మండలిలో అదే తీరు కొనసాగిస్తున్నారు అంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన చర్చ సందర్భంగా కూడా ఇదంతా కూడా కావాలని కుట్రపూరితంగా దానిపైన చర్చ రావద్దు అంటూ కూడా ఇటు ఏదైతే ఇటు చట్టసభల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వైసీపీ చేస్తోంది. ముఖ్యంగా మండలిలో వాళ్ళకి అధికారం ఎక్కువగా బలం ఉంది కాబట్టి అక్కడ కావాలని మండలికి వచ్చి అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు నిన్న లోకేష్ మాట్లాడినటువంటి చిన్న బయట ఒకసారి చూసి వెళ్దాం. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు, మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీ గుర్తురాదా ఎన్ని ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకో, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోడు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నోడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదా, మేము ఏనాడు మాట్లాడదా, మా సభ్యులు ఏనాడు మాట్లాడదా, కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా, కూర్చోమంటారా? 20 రోజులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ కు వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు, సింహంగా గుర్తుపెట్టాడు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ పట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ, నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు,
అది మాకున్న చిత్తశుద్ధండి.